హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గీతా 73. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, అసలు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సో ఏ మ్యాటర్కి వస్తే, సో ఏం లేదు, నేను అంటే మా బంధువులు అంటే మా అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు కూతురికి సీరియస్గా ఉందన్నమాట, బాగాలేదన్నమాట, చాలా సీరియస్గా ఉంది అని చాలా బాగాలేదు. సో ఎందుకో తెలీదు, ప్రతి డిసెంబర్కి అంటే ప్రతి సంవత్సరం ఇయర్ డిసెంబర్కి ఎవరొకరు మా ఫ్యామిలీలో ఇలా జరుగుతుంది, చాలా బాధాకరంగా ఉంది నిజంగా. ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చాను అనమాట, నేను మార్నింగ్ వెళ్ళాను. సో ఈరోజు వీడియో ఏమీ అసలు తీయబుద్ధి కాలేదండి, అసలు నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, కాకపోతే ఇంక రోజు ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నాను కదా నా ఉద్దేశంతో సో ఈ వీడియో అయితే నేను తీస్తున్నాను. సో ఇది ఒక బ్లాగ్ అంతే, చూసేయండి. సో ఎందుకు నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను అంటే, సో ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము అనమాట, ఏ మనిషికి ఏ సమస్య వస్తుందో మనం చెప్పలేము. కాబట్టి మనుషులు ఉన్నప్పుడే విలువగా అంటే మనం బతికేదే 4 కాలాలు 4 రోజులు, ఒకరైతే ఒక రోజే, ఒకరైతే 1 వారం రోజులు. ఇప్పుడు చూసిన వాళ్ళు అప్పుడు ఉండట్లేదు అనమాట, ఈ క్షణం చూసిన వాళ్ళు ఇంకో రోజుకు ఉండట్లేదు అనమాట. సో అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు ఈ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు ఇవే అవసరం లేదనమాట. నాకు తెలిసినందుకు చెప్తున్నాను మంచి విషయాలు. పిల్లలు అయితే అల్లా చేసేస్తున్నారు. సో ఇప్పుడైతే 8 అవుతుంది, 8కి అయితే నేను ఈ వీడియో అనేది షూట్ చేశాను, చూడండి. సో అది నేను మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానంటే, సో కోపాలున్నా ఏమున్నా అంటే పలుక్కోపోయినా ఏం లేకపోయినా కూడా అవన్నీ వద్దు అని నా అభిప్రాయం అనమాట. సో ఏదన్నా క్లియర్ చేసుకోండి, డైరెక్ట్గా మాట్లాడుకొని క్లియర్ చేసుకొని మంచిగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం అనమాట. సో అది బంధువులు చాలా దగ్గర బంధువులు అనమాట, నాకు సొంత మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చెల్లెలు కూతురు అనమాట. చాలా సీరియస్గా ఉంది నిజంగా, ఏది పోస్ట్ చేయ బుద్ధి కాలేదు నాకు, అసలు ఏది షూట్ చేయ బుద్ధి కాలేదు అనమాట. అసలు చూసారు కదా నా ఫేస్ ఎలా ఉందో. సో ఇప్పుడైతే 8కి అయితే నేను ఇంటికి అయితే వచ్చేసాను. సో పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళకి ఇంకా స్నానాలు ఇచ్చి ఏదో ఒకటి వండి పెడదాం అన్నట్టుగా అనుకున్నాను. మళ్ళీ ఎందుకో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు కదా అనేసి ఈ వ్లాగ్ అయితే షూట్ చేసేస్తున్నాను, చూసాను ఫ్రెండ్స్ అది. సో నేను ఏం తింటాను ఏంటనేది ఇప్పుడు స్నానాలు అయితే పిల్లలకి చేస్తున్నాను. సో పనులు అయితే టోటల్గా అయిపోయాయి. సో అది మార్నింగ్ అయితే వెళ్ళాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో బట్టలు అయితే అక్కడ ఇచ్చేసి వెళ్ళాను, వాళ్ళు వాష్ చేసి పెట్టారు, మొత్తం ఇప్పుడు వచ్చి ఆరేశాను. సో అది ఎందుకు ఇలా చెప్తున్నానంటే, సో మీరు నా మంచి కోరే వాళ్ళు ఉన్నారు, నా మెయిల్ కోర్సు చాలా సజెషన్ ఇస్తున్నారు, చాలా చెప్తున్నారు, నేను చాలా నేర్చుకుంటున్నాను. సో అందుకనేసి నేను ఈ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఎవరిని తప్పుగా భావించి ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశించి అయితే కాదు, దయచేసి అలా అనుకోవద్దు. అంటే మన ఫ్యామిలీలో ఎవరితోనో మనం మాట్లాడుకోకపోయినా కోపతాపాలు ఏమన్నా క్లియర్ చేసుకోండి, లేదంటే వెళ్ళండి, మీరే పలకండి, ఏం పోద్ది ఏమవుతుంది చెప్పండి, ఒక మాటే కదా. నాకు ఎందుకు అనిపించింది ఈరోజు మా పిన్ని నా సిచ్యువేషన్లో చూసి నిజంగా చాలా బాధ అనిపించింది, అది మాటల్లో చెప్పలేను అనమాట. సో అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ప్రతిరోజు వ్లాగ్స్ లేదంటే వంటలు ఇవే కాదు కదండి, మన లైఫ్లో జరిగేవి కూడా షేర్ చేసుకోవడం అనేది కూడా ఒక వీడియోనే కదా. సో అది నా లైఫ్లో జరిగేది ఇది. ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్నున్నా మన బంధువులు అనేది, మన వాళ్ళు అనేది 4 ఉండాలంటారు కదా, నిజంగా అది మనం సంపాదించుకోవాలి, నాకు తెలిసింది అది. సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. చాలామంది సోచి చెప్పకండి, అసలు మళ్ళీ ఎవరో తెలీదు కామెంట్స్లో పదే పదే నేను వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానలు, నేను బాగున్నానని చెప్పకూడదు, నేను బాగున్నానని కూడా చెప్పకూడదు అంట. చూడండి ఎలా పెడుతున్నారు కామెంట్స్. అండ్ నేను బాగలేనండి, మీరు కూడా బాగుండద్దు అని చెప్పాలో ఏమో నాకైతే అర్థం కాలేదు. నేను బాగలేను అని చెప్పాలంట, బాగున్నానని చెప్పకూడదంట. చూడండి ఇంకా మీరే అర్థం చేసుకోండి జనాల యొక్క మనస్తత్వం ఎలా ఉందో. సో అది, సో ఇప్పుడైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము. ఇప్పుడైతే వ్లాగ్ అయితే షూట్ చేసేస్తాను, చూసేయండి. సో అది ఫ్రెండ్స్ ఎవరిని తప్పుగా ఉద్దేశించి అయితే మాట్లాడలేదు, అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అది ఓకేనా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వీడియో చూసి వాళ్ళంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి. అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ అండి. అండ్ చాలా డల్గా చాలా టైర్డ్గా అయితే నేను ఉన్నాను. సో ఆ రోజు వీడియో షూట్ చేసే ముందు, అదే వీడియో షూట్ చేస్తూనే మీతో ఆల్రెడీ ముందు మాట్లాడాను కదా, ఇలా మా పిన్ని అదే మా బంధువులకి కొంచెం సీరియస్గా ఉందనేసి. నిజంగా
కొన్ని కొన్ని మనకి ఏమంటారు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వస్తే కానీ మనకి జీవితం విలువ తెలియదండి. నిజంగా ఫ్రాన్గా చెప్తున్నాను, నాకు చాలా బాధ అనిపించింది. సో బాగున్నప్పుడు వెళ్ళలేకపోయాం అన్నమాట, దగ్గరున్నా కూడా వెళ్ళలేకపోయాం, చూడలేకపోయాం, మాట్లాడలేకపోయాం. సో ఇప్పుడు కొంచెం ఇదయ్యేసరికి ఏమనిపించేసింది అంటే చాలా బాధ అనిపించింది. అయ్యో మాట్లాడుంటే బాగుండు అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్ నేను ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. సో అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరండి. రోజులు అనేది చాలా ఇదిగా ఉంది, కాలం అనేది చాలా ఇదిగా అయిపోతుంది. సో అది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో మీ ఫ్యామిలీలో కావచ్చు, సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే మీతో అంటే మాట్లాడకుండా ఎన్ని డేస్ నుంచి మాట్లాడకుండా ఇలా ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకైతే నేను చెప్తున్నాను బంధువుల పరంగా. సో ఫ్రెండ్స్ ఇలాంటే ఎప్పుడూ ఉండరు కదా. బంధువులు అంటే మన రక్త సంబంధీకులు, మనం పుట్టిన దగ్గర నుంచి మన బంధువులు కదా, కాబట్టి అందుకని చెప్తున్నాను. సో బంధాలు బంధుత్వాలు ప్రతి ఒక్కరూ విలువలు ఇవ్వాలి. సో అందుకని నేను చెప్తున్నాను. ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూ చేస్తాను చూడండి. ఇంకోటి వచ్చేసి నేను మార్నింగ్ అయితే వెళ్ళానండి, సో చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకా ఏం వీడియో రేపు పోస్ట్ చేయాలని ఆలోచిస్తుండగా సో ఎందుకో మీతో ఇది కూడా షేర్ చేసుకోవాలనిపించింది. సో నేనైతే ఇప్పుడు ఇంకా ఇంటికి వచ్చేసరికి 7:38 అయిపోయిందన్నమాట ఈవినింగ్. పిల్లలైతే అలాగే ఉండిపోయారు, నిజంగా అసలు ఇంకేం అర్థం కాలేదు. సో అక్క వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టి వెళ్ళానమాట. సో అమ్మ నేను వెళ్ళాము, అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళంతా చూసుకుంటా ఉన్నారనమాట. సో ఇంకా అందుకనేసి ఇంక 8 అయిపోతుందని 7:30 అంతా ఇంటికి వచ్చాను. వచ్చి పిల్లలకైతే ముందు నీళ్లు కాసేసి పోసేసానమాట, రెడీ చేస్తున్నాను. సో మార్నింగ్ నుంచి అయితే బిగ్గుని అమ్మ అక్క వాళ్ళ దగ్గరే వదిలేసి వెళ్ళాను. నిజంగా చాలా పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఘోరంగా చెప్పారనమాట. సో ఇప్పుడైతే పిల్లలకి రెడీ చేస్తున్నాను. సో ఇంకా దీని గురించి టాపిక్ గురించి మనం ఇంకా లాస్ట్లో అయితే మాట్లాడుకుందాము, ఓకేనా? సరే ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది చూడండి. పిల్లలకైతే రెడీ చేస్తున్నాను, పిల్లలు అయితే అల్లర్ చేస్తూ నవ్వుకుంటున్నారనమాట. స్నానాలు అయితే చేయించేశాను. సో మా పెద్దోడైతే లుంగీలా కట్టుకుంటాను, మమ్మీ అంటే అది ఊడిపోయింది. సో ఇంకెందుకని డ్రైర్ వేసాను అనమాట, ఇసిరేసాను వేసుకోరా అనేసి. నేను బయట ఎంత టెన్షన్స్ ఎన్నున్నా ఇంటికి వస్తే ఇంకా పిల్లల మొహాలు చూసినా పిల్లల్ని చూసినా హ్యాపీ అనమాట. ఎంత గొడవలు ఉన్నా ఒక పక్క అరుస్తూనే ఉంటానండి, చిన్నగా అరవను అనమాట, పెద్ద పెద్దగా అరుస్తూనే ఉంటాను. నాకు చిన్నగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు, చిన్న చిన్నగా సైగిల్ చేయడం ఇలాంటివి నాకు అసలు ఇష్టం ఉండదు. ఏదన్నా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ అంటారు కదా, ఆ టైప్లో మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో అది పిల్లల్ని అయితే అరుస్తూ ఉన్నాను, తొందరగా రండి నాకు తలనొప్పిగా ఉందని చెప్పనేసి. ఇప్పుడైతే ఇద్దరికి స్నానాలు చేయించాను, హ్యాపీగా రెడీ చేసేసాను. సో ఇంకా తర్వాత ఏదన్నా చేసి పెడదాము అనుకుంటున్నాను, ఏం చేయలేదు. మధ్యాహ్నం కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే తిన్నాము, అమ్మ వాళ్ళు కూడా పప్పు కాకరకాయ వేపుడు చేశారు, ఇంకా తిన్నాము. ఇంకా నేను పిల్లలిద్దరికి పెట్టి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళాము. తర్వాత మళ్ళీ వచ్చేసాము ఈవినింగ్ అంతా 7:30 అయితే నేను వచ్చేసాను. ఇంకా పిల్లలు అంతా ఏడుస్తున్నారు అని ఫోన్ చేసేసరికి మా అమ్మ వాళ్ళు అయితే అక్కడే ఉండిపోయారు, ఇంకా రాలేదన్నమాట. నేనైతే వచ్చాను, ఇంక ఇద్దరు చిన్నపిల్లలే కదా అనేసి. డింబు అయితే ఏం పెట్టినా తినేసి కామ్గా ఉంటాడు, డుగ్గు అలా కాదు కదా, చిన్నోడు కదా, అందుకనేసి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా డుగ్గుని తీసుకెళ్తాను. ఇంక ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ బయట తిరగడం ఎక్కువైపోయింది అనమాట, ఏదో ఒక పని పడి. సో అందుకనేసి బాగా టైర్డ్ అయిపోతున్నాను, ఇంకా నల్లగా కూడా అయిపోతున్నాను చూడండి. సో ఇంకా తప్పదు కదా, పనులు ఉన్నప్పుడు వెళ్ళాలి కదా. సో ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే పెట్టాను, అన్నం అయితే వంచేస్తున్నాను అనమాట. సో మా వరకే కదా అనేసి ఒక గ్లాస్ అయితే అన్నం వండుకున్నాను. సో డింపులు అయితే ఏం లేవు, ఇంట్లో కూడా ఏం లేవండి, తెచ్చుకోలేదు. ఇంకా ఏదో ఒకటి అనేసి ఫ్రిడ్జ్లోనో రెండేమో ఎగ్స్ ఉన్నాయి, సో ఎగ్ రైస్ అయితే చేద్దామని ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. సో అది మీకు బోర్ కొట్టకూడదని ఫాస్ట్గా పెట్టాను ఫ్రెండ్స్, అది చూడండి చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి వంటకం ఇలా కాకుండా, సో ఇలా నా లైఫ్లో జరిగేటివి కూడా చూడండి. ఒక మంచి మాట వల్ల మనం 100 మందిలో 10 మంది మరినా హ్యాపీయే కదా నా మాటలు విని. సో అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది, అందుకనే నేను ఈ మాటలు మీకు చెప్పదలుచుకున్నాను, చెప్పేశాను.
సో అది ఎవరు ఎవరితో గొడవలు పెట్టుకోవద్దండి. పెట్టుకోవడం కన్నా కూడా బంధువులలో నేను చెప్తున్నాను. సో బంధువులు అయితే అస్సలు గొడవలు పెట్టుకున్న అప్పటికప్పుడే కలిసిపోండి, మీరే ముందు వెళ్ళి మాట్లాడండి ఏమవుతుంది పోయేది. సో ఇప్పుడైతే ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 ఆనియన్స్ కట్ చేశాను, 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. సో ఇది వచ్చేసి ఎగ్ పొర్ట్ అంటారు కదా, ఎగ్ రైస్ అయితే నేను చాలా బాగా చేస్తాను, మా పిల్లలకి చాలా ఇష్టం. నేను ఇంతకు ముందు కూడా మీకు ఒక వీడియో చేసి పెట్టాను కదా, అయినా కూడా నేను అప్పుడప్పుడు ఇన్సిడెంట్గా చేస్తూ ఉంటాను అన్నమాట. నాకు తొందరగా చాలా ఈజీగా అండ్ చాలా తొందరగా అయిపోతుంది, నాకు చాలా సులభం అన్నమాట. పిల్లలు కూడా బాగా లైక్ చేస్తారు, బాగా తింటారు. సో నాకైతే మార్నింగ్ నుంచి నోరంతా చప్పగా అసలు ఏం బాగాలేదన్నమాట, చాలా ఇదిగా ఉంది. అంటే ఆలోచించి ఈ మధ్య అంతా బీపీ డౌన్ అయ్యి నాకు హెల్త్ బాగాలేదు. సో ఇంకా అలా అనేసరికి నాకు కొంచెం టైర్డ్ అయిపోయాను, అసలు బాగాలేదన్నమాట. సో అందుకనేసి పిల్లలు అయితే డింపు అయితే మమ్మీ ఎగ్ రైస్ చేసేసేలే అన్నాడు. ఇంకా అందుకనేసి అన్నం అయితే వంచి అన్నం రైస్ అయిపోయింది. సో ఆ పక్క అయితే నేను వాటర్ పెట్టుకున్నాను, కాసు పోసుకోవడానికి పిల్లలిద్దరికి చేసేసాను. ఎగ్ రైస్ చేసేసి ఇంకెళ్ళి స్నానం చేద్దాము, ఫ్రెష్ అయిపోదాము అనేసి ఇక్కడ అయితే చేస్తున్నాను. సో 2 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నానండి. దీనికైతే ఒక 5-6 టేబుల్స్ ఆయిల్ పడుతుంది, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి. సో ఇంతకుముందు చూడని వాళ్ళకైతే చూసేయండి, అంతకన్నా ముందు ఫస్ట్ టైం కానీ ఎవరన్నా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మీ అభిప్రాయం అండ్ మీ సజెషన్స్ అన్నీ నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే 2 ఎగ్స్ అన్నమాట ఉప్పు పసుపు కారం చల్లుకొని బాగా వేపుకున్నాను. అంటే ఒక 3-4 గంటలు అదే ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చేసి 2 ఎగ్స్ కొట్టి దానిలో వేసేసుకున్నాను అన్నమాట. సో అలా వేసుకున్న తర్వాత బాగా మనం దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, తక్కువ మంటలో పెట్టుకొని, ఓకే, లైట్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా మీకు కనిపించదేమోనని నేను జూమ్ చేసి మరీ తీసాను చూడండి ఫ్రెండ్స్. చాలామంది అడిగారు, అక్క మీరు ఎగ్ రైస్లు ఎగ్తో బాగా చేస్తారు కదా అనేసి. నిజంగానే చాలా బాగా చేస్తాను, ఎందుకో తెలీదు మా ఇంట్లో వాళ్ళందరూ అలాగే అంటారు. సో మా మామయ్య పిల్లలు కానీ అందరూ అంటారు బాగా చేస్తావు అక్క అనేసి. సో నాకు చాలా ఇష్టం అన్నమాట. సో దీంట్లో స్పెషల్ ఏంటంటే చికెన్ మసాలా వేస్తాను, సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి ఒక్కసారి, ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ బాక్స్ ద్వారా షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా బాగుంటుంది, మనకి ఫ్రైడ్ రైస్ ఎలా ఉంటుంది బయట చేస్తారు కదా బండ్ల దగ్గర, సో ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. సో నేనైతే ఫాస్ట్గా పెట్టాను, బాగా వేగనిచ్చిన తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ అలాగే వేగనిచ్చిన తర్వాత ఆ చికెన్ మసాలా అనేది వేసుకోండి. తర్వాత కొంచెం వేగనిచ్చిన తర్వాత అది కూడా ఆ స్మెల్ అంతా పట్టిన తర్వాత చూసారు కదా వేడివేడి అన్నం అయితే దాంట్లో వేసుకుంటున్నాను నేను. సో పిల్లలిద్దరికే కదా ఇంకొంచెం నాకు అన్నట్టుగా వేసుకున్నాను, ఒక్క గ్లాసే వండుకుంటామండి. ఆ దబర్తో వేసుకున్నదే తిల్లాకల్లాడిపోతుంటాం అన్నమాట నేను పిల్లలు. సో ఇప్పుడైతే అదంతా బాగా తిప్పేసుకోవడం అన్నమాట. సో తిప్పేసుకొని బాగా చేతితో అలా కలుపుకోండి. సో అది అలవాటు ఉన్న వాళ్ళకైతేనే చేయగలుగుతారు, నేనైతే బాగా చేస్తాను అన్నమాట. సో మనకి బాండీ చుట్టూ అట్లా అదే కడాయి చుట్టూ ఏదన్నా పడితే అదంతా తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకోండి. దాన్ని అలాగే బాగా అలా తిప్పుకోండి, కిందికి ముందుకి అంతా స్ప్రెడ్ అయిపోయేలాగా తిప్పుకోవాలన్నమాట. సో అలా తిప్పుకున్న తర్వాత ఇంకేం లేదు, దాని మీద కొత్తిమీర మీ ఇష్టం అన్నమాట, కొత్తిమీర ఉంటే చల్లుకోండి. బట్ నాకైతే ఇంట్లో కొత్తిమీర ఏం లేదు, చెప్పాను కదా ఏం లేవన్నమాట. సో అందుకనేసి నేను మేమైతే అలాగే తినేసాము. ఇంకా అంత టేస్ట్గా బాగుండాలంటే ఆనియన్స్ కూడా పైన చల్లుకోవచ్చు, పిల్లలు కదా మంటని వేడుస్తారని నేనైతే చల్లనండి. కొత్తిమీర ఉంటే పైన చల్లుతాను, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చూశాను, కొంచెం ఉప్పు తక్కువైంది. ఎప్పుడైనా సరే ఏ కూరలో అయినా ఏ వంటలో అయినా సరే ఉప్పు తక్కువ వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. సో నేనైతే అలా చేస్తాను. సో ఒకవేళ ఉప్పు ఎక్కువైతే ఒక నిమ్మచెక్క ఉంటుంది కదా దాన్ని అలా పిండేసుకోండి, దానికి సరిపోద్ది అన్నమాట. సో అదైతే అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇంకా పిల్లలకి పెడదామన్నట్టు ఇద్దరిని కూర్చోబెట్టాను. వీడైతే ఇక్కడ ఫ్రిడ్జ్ దగ్గర ఏదో చేస్తున్నాడు. సో డింపు అయితే అక్కడ పెట్టాను, శ్రేయ అన్నం తిందాము అక్కడ ఉండి అని, ఏదో వీడియో ముందుకి ఏదో విన్యాసాలు చేశాడు, కొన్ని కోతి చేష్టలు చేశాడు. సో తర్వాత అయితే కామ్గా కూర్చున్నాడు. సో ఒక పక్క బిగ్ బాస్ వస్తుంది, ఇంకా తిందాము అన్నట్టుగా 8:30 అయిపోయిందండి, 8:00 వచ్చాను. ఒక 1/2 లోపల వంట చేసి పిల్లలకి పెట్టి వాళ్ళకి స్నానాలు చేయించడం అంటే చూస్తున్నారు కదా నా లైఫ్ ఇలాగే ఉంటుంది, నేను రొటీన్ లైఫ్లో ఇలాగే ఉంటాను. సో అది
నాకెందుకో మా పిన్ని విషయంలో చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్, అందుకే మీతో అలా షేర్ చేసుకున్నాను. మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి. సో ఇప్పుడైతే పిల్లలకైతే పెట్టేస్తున్నాను. సో నాకెందుకో ఎగ్ రైస్ కూడా నాకు నచ్చలేదండి, అంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు తిన్నాను డుగ్గుకు పెడతా, బట్ నాకైతే నోరంతా ఏందో చవ్వగా అయిపోయింది, అసలు ఏం బాగాలేదు, టేస్ట్ అయితే తెలియట్లేదు అనమాట. ఇంకా నేను ఏం చేశానంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదన్నమాట. ఇంట్లో అయితే ఇంకేం కర్రీ ఏం చేయలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు ఆకుకూర పప్పు చేశారు. ఆకుకూర పప్పు అంటే నాకు అస్సలు నచ్చదు. పప్పులో కల్లా నేను తినేదల్లా సాంబార్ తింటాను, నాకు ఇష్టం అంతే, కానీ ఆకుకూర పప్పుగా నాకు నచ్చదు. లేదంటే కందిపప్పు పలచగా చేస్తారు చూడండి, పప్పుచారు అంటారు కదా, అది తింటాను అంతే. సో నేను ఎప్పుడు చేసినా పప్పుచారే చేస్తాను, గట్టిగా పప్పులు గిప్పులు నేను చేయను, నాకు ఇష్టం ఉండదు. ఇంకేం చేయాలరా దేవుడు అని ఆలోచిస్తున్నాను, చూస్తున్నారు కదా ఎలా తింటున్నాను కూడా అర్థం కాలేదన్నమాట. సో అంత డైలిమాన్లో పడిపోయానమాట మా పిన్ని గురించి ఆలోచిస్తూ. సో మీకు ఎక్కడ వీడియో పెట్టలేకపోతానేమో అని ఒక పక్క భయం అన్నమాట. సో పెట్టాలి ఖచ్చితంగా, నేను అనుకున్నది సాధించాలి అని చెప్పి ఒక థాట్ అయితే నా మైండ్లో అలా ఉండిపోయింది. సో అందుకనేసి ఇంకా ఏం అర్థం కాలేదు. ఇదిగో చూడండి ఇద్దరు పిల్లల్ని చూపిస్తున్నాను, బిగ్ బాస్ అయితే వస్తుంది. సో అలా బిగ్ బాస్ ఆ టీవీ చూపించకూడదు, ఎందుకంటే మనకి కాపీ రైడింగ్స్ అనేది పడతాయి అన్నమాట. సో అందుకనేసి నేను చూపించలేదు, ఇంకా అలా చూస్తూ ఉన్నాను అన్నమాట. సో మా వాడు అది ఎందుకు మమ్మీ నైటీ మీద నైటీ వేసుకున్నామని అంటున్నాడు, అందుకని ఇంకా అక్కడ పట్టం పడేసాను. వీడికి ఇంత లేడు, అన్ని డౌట్లు అండి, వాడికి చిన్న డౌట్లు కాదు. సో స్నానం అయితే చేశాను అన్నమాట, చేసి హ్యాపీగా పిల్లలకైతే తినిపించేస్తున్నాను. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకప్పుడు నాకు ఒక ఐడియా అయితే వచ్చింది, ఇంట్లో అయితే ఆవకాయ ఉందండి, ఆవకాయ వేయడం. ఇంకా నెయ్యి అయితే మా చెల్లి పంపించింది, ఆల్రెడీ మీకు చెప్పాను కదా నెయ్యి అంటే నాకు పిచ్చి, చాలా 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 ఇష్టం ఫ్రెండ్స్, అందుకనేసి ఇంకా అదైతే వేసుకొని తింటున్నాను. సో అది కొంచెం కలుపుకొని తిన్నాము, తర్వాత పెరుగుంది కదా అనేసి అనుకున్నాను. సో నెయ్యి అయితే వేసుకుంటున్నాను చూడండి, నెయ్యి అయితే అట్లే తాగేస్తాను, అంత ఇష్టం అన్నమాట నాకు వేడివేడి అన్నోళ్ళు. ఆవకాయ ఉంది ఇంట్లోనే, మామిడికాయ అన్నమాట అది. సో అది ఇంకా అది కలుపుకుందాము, అదన్నా కారకారంగా ఏమన్నా 2 ముద్దలన్నా తిందాం అనేసి కలుపుకున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా, అసలు తింటుంటే ప్రాణం ఎటో పోయిందండి. నాకు అనిపించింది ఉదయం నుంచి ఎందుకో తెలియదు, ఆ టెన్షన్కో ఏమో అంతా చప్పగా అయిపోయింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలోనే ఐడియా వచ్చింది, ఓహో ఉంది కదా ఆవకాయ నెయ్యి అనేసి, అదిగో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి, మీరు ట్రై చేయండి. అందులో బయట మనకి చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా, సో అందుకనేసి నేను ఎప్పుడు ఇలాగే చేస్తుంటాను. ఒకటే కూరలు ఉండాలి అదే ఉండాలని రూల్ ఏం లేదు కదండి, సో ఏది ఉంటే తినేస్తూ ఉంటాను. నిజంగా అనుకుంటున్నాను అయ్యో ఈరోజు ఇది ఉందా ఇది చాలే, ఈరోజుకి దేవుడు ఇచ్చాడు అనుకునే టైప్ అన్నమాట. సో ఏ రోజుకి అది ఉన్నా తినేది మనమే, లేకపోయినా మనమే కదా. సో అదనమాట ఇప్పుడైతే తినేస్తూ ఉన్నాను, వాడికి కూడా పెడుతున్నాను. వాడు అది వద్దు ఒట్టన్నం పెట్టి మమ్మీ అంటాడు. మా పిల్లలిద్దరికి ఎందుకో తెలియదు ఒట్టన్నం అంటే ఇష్టం అండి, అంటే ఒట్టన్నం అంటే మామూలు వైట్ రైస్ అనమాట, ఎక్కువ తింటుంటారు వాళ్ళు, అదే పెట్టాలన్నమాట. చూడండి మొత్తం అయితే మొత్తం కూడా కలుపుకోవట్లేదన్నమాట, నేను ఊరగా వేసుకొని అది కూడా కొంచెం ఎందుకో సగించలేదు, అందుకే నీళ్ళు తాగి మరీ తింటున్నాను. మళ్ళీ తినకపోతే బీపీ డౌన్ అయిపోద్దండి నాకు. సో అందుకనేసి ఇప్పుడైతే కొంచెం అయితే పెరిగేసుకున్నాను, పెరిగేసుకొని ఇంకా పెరుగుతైనా తిందాం అనుకున్నాను. అది కూడా ఎక్కడ కాసేపు ఆగితే చూడండి మీకు అర్థమైద్ది, అది కూడా తినబుద్ధి కాలేదన్నమాట. సో మనసులో ఏదన్నా పడితే కష్టం అండి బాబు నిజంగా. సో ఆ లోపల మా అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మ వచ్చేసింది అనమాట, ఇంకా నాయన అయిపోయింది. సో నాయన అయిపోయేసరికి చిన్నగా ఎట్టో కొట్టి తింటున్నాను, వాడికి ఒక ముద్ద పెట్టి నేను ఒక ముద్ద తిన్నాను, అలా చేస్తూ ఉన్నాను. సో మా అమ్మ ఈ లోపల ఏం చేసిందంటే బిర్యానీ తెచ్చిందనమాట, ఆర్డర్ పెట్టాము అనేసి. సో ఎందుకు మా తినేసాం కదంటే, అయితే లే పిల్లలు నువ్వు తినండి అని చెప్పి బిర్యానీ అయితే తెచ్చిచ్చింది. సో మా వాడైతే చిన్న ఆనందం కాదు, తిక్క తిక్క అంటాడు, చికెన్ని తిక్క అంటాడు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మంచి వ్లాగ్స్తో మళ్ళీ ముందుకు వస్తాను. సో వ్లాగ్స్ అనే కాదు, మంచి కుకింగ్ వీడియోస్ కావచ్చు, బ్యూటీ టిప్స్ కావచ్చు, అన్ని విషయాలతోనూ మీకు ఒక మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఎవరన్నా మా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, అలాగే వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు, ఇది నా రిక్వెస్ట్ అన్నమాట. సో ఇది ఈరోజు వీడియో చూసేయండి అని, చాలా బాగుంది కదా.
సో నేను అన్నీ నేను చెప్పిన మాటలైతే మర్చిపోవద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరితో ఏ గొడవలు ఉన్నా కూడా, అంటే బంధువులలో నేను అనేది, అవన్నీ మీరు సాల్వ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్.